మోహం అనేది గొప్ప శక్తి, దాన్ని లోపలే ఉంచండి, ఉడికిపోండి. ఆ శక్తిని సంపాలని చూడకండి, దాన్ని సరియైన దిశలోకి మళ్లించండి. జీవితాన్ని అవగాహన చేసుకోవడంలో తూర్పు ఇంకా పడమర ప్రాంతాల వారి మధ్య కనబడే ఒక పెద్ద వ్యత్యాసం ఇది. పశ్చిమ దేశాల వాళ్ళు ఎప్పుడూ విడుదల చేయాలి అంటారు. ప్రతిదాన్ని మీరు విడుదల చేసేయాలి. మీ మానసిక పరిస్థితులను ఎవరిపైనైనా లేదా దేనిపైనైనా విడుదల చేసేయాలి అంటారు. కానీ తూర్పు దేశాల జీవన విధానం ఎల్లప్పుడూ విడుదల చేయకండి. అది కోపమైనా ద్వేషమైనా లేదా మోహమైనా ఏదైనా సరే దాన్ని లోపలే ఉంచండి, ఉడికిపోండి. దాన్ని ఏ విధంగానూ విడుదల కానీయకుంటే అది పైకి ఉప్పొంగుతుంది. ఇదే యోగా. దాన్ని ఎక్కడా విడుదల కానీయకండి. అన్ని రంధ్రాలు మూసేయండి. అన్ని రంధ్రాలు మూసేస్తే అప్పుడు అది పైకే వెళుతుంది. తంత్ర విధానం ఇదే. ఈ అంశంలోనే ఈ సిద్ధాంతాలు మిగతా మార్గాలకి పూర్తిగా చుక్కెదురుగా ఉంటాయి. వాళ్ళేం చెప్తున్నారంటే, మీలో ఏం తలెత్తినా, కోపం కలిగినా, ద్వేషం కలిగినా, మోహం కలిగినా, వీటిలో అత్యంత శక్తి ఉంది. అవునా? కోపం ఓ గొప్ప శక్తి. అవునా? ద్వేషం ఓ గొప్ప శక్తి. మోహం ఓ గొప్ప శక్తి. మీరు నేర్చుకోవాల్సిందల్లా ఆ శక్తిని చంపకుండా ఉండటం, విడుదల చేయకుండా ఉండటం, ఆ శక్తిని కొద్దిగా పరిణామం చేయడం. ఎవరికైతే కనీసం కోప్పడే సామర్థ్యం ఉండదో, ఖచ్చితంగా తనకి ప్రేమించే సామర్థ్యం కూడా ఉండదు. ఖచ్చితంగా తనకి గొప్ప కరుణ చూపే సామర్థ్యం కూడా ఉండదు. శక్తి కోపం, ద్వేషం లేదా మోహం రూపంలో తారాస్థాయికి చేరితే ఆ శక్తిని చంపాలని చూడకండి. మీరు చేయాల్సిందల్లా దాన్ని పరిణామం చేయడమే, సరియైన మార్గంలోకి మళ్లించడమే. ఎందుకంటే మీరు అనేది ఒక శక్తి. అవునా? మీరు జీవితం అనేది ఒక శక్తి. మీరు దైవత్వం అని పిలుస్తున్నది కూడా శక్తి. మీరు చేయాల్సిందల్లా దానికి సరియైన మార్గాన్ని కనుగొనడమే. మీరు తగినంత శక్తిని కూడబెట్టండి. ఎంతంటే అది మీ జీవితాన్ని భయపెట్టేలా ఉండాలి. అది మీలోని జీవాన్ని భయపెట్టేంత శక్తిమంతంగా ఉండాలి. శక్తి అంత బలంగా ఉంటే తప్ప అది ఎక్కడికీ చేరలేదు, మిమ్మల్ని ఆట్టే దూరం తీసుకెళ్లలేదు. నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీలో చాలా మంది ఈ దశలు ఎదుర్కొనే ఉంటారు. అది మరీ తీవ్రంగా అయినప్పుడు విడుదల కోసం చూస్తారు. చాలాసార్లు మీలో ఇక దీన్ని ఏమాత్రం భరించలేను అన్నంత పరిస్థితులొస్తాయి. అప్పుడు దాన్ని ఏదో ఓ మార్గంలో విడుదల చేయాలనుకుంటారు. పుస్తకం చదవాలనుకుంటారు, టీవీ పెట్టాలనుకుంటారు, ఎలాగో అలా ధ్యాస మళ్లించాలనుకుంటారు, ఏదో ఓ కారణం చెప్పి కొన్నాళ్ల పాటు సాధనకి బ్రేక్ ఇవ్వాలనుకుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, అదొక విడుదల. విడుదల చేసే మార్గాన్ని వెతుకుతున్నారు. మంచిగా అనిపిస్తుంది. కానీ ఇలా విడుదల చేస్తూ పోతే మరొక పార్శ్వంలోకి చొచ్చుకొని పోయేందుకు అవసరమైన శక్తి మీ వద్ద ఎన్నటికీ ఉండదు. తరువాతి పార్శ్వంలోకి సాదాగా నడుస్తూ వెళ్లడం కుదరదు. తరువాతి పార్శ్వంలోకి చొచ్చుకుని పోవాల్సి ఉంటుంది. అలా చొచ్చుకుపోవాలంటే మొదట మీరు బాగా ఉబ్బాలి. పేలిపోతామన్నంతలా మీరు తగినంత ఉబ్బినప్పుడు మేం మిమ్మల్ని గుచ్చుతాం. కాబట్టి మీరు చేస్తున్న సాధనలన్నీ, మేము ఉపయోగించిన పద్ధతులన్నీ కూడా ప్రధానంగా మీలో శక్తిని పెంచడానికి. ఎంతలా అంటే, క్రమంగా అది దాని దోవ తెలుసుకునేంతలా. అది దాని మార్గాన్ని సహజంగా తెలుసుకోవాలంటే అందుకు ఎంతో కాలం పట్టొచ్చు. అలాగే దాన్ని ఎక్కడ విడుదల చేస్తున్నారో మీకు తెలియదు. కాబట్టి అసలు అది ఎక్కడికన్నా వెళుతోందా లేదా అన్నది మీకు తెలియదు. కాబట్టి దాన్ని ముందరికి తీసుకెళ్లడానికి ఒక మార్గదర్శకం ఉంటుంది. మీ పని మీ శక్తిని పెంచడమే. అది ఎటుపోతోందన్న దాని గురించి చింతించకండి. మీ జీవితంలో గురువు ఉన్నారు అంటే అది ఎటు వెళ్లాలో ఆయన చూసుకుంటారు. కానీ అది ఉప్పొంగేలా చేయడం మీ బాధ్యత. మీరు తగినంత శక్తిని పెంచుకోకపోతే దాని గురించి ఏం చేయలేము.